नमस्ते अन्ना अंदर की नमस्कार विजाल मार्पिड़ की संबंधी सऊदी अरेबिया प्रभुत्वं गुरुवारं कीलक निर्णय तीसुकोवडं जरिगिंदि इल्लल्लो पनिचेयडानिकि वच्चे भारतीयुलु मरियु प्रवासुलु इकपै एलांटि इब्बंदि लेकुंडा तम योक्क वीजालनु मार्चुकोवच्चु कोत्त उद्योगालो चेरडानिकि इंडियाकु तिरिगि वेल्लडानिकि वीलुगा ई योक्क मार्पुलैते चेसुकोवच्चु इप्पटिवरकु उन्न चट्टप्रकारं यजमानि अंगीकारं उंटेने वीजा मार्चुकोवडानिकि वीलुगा उंडेदि अयिते यजमानुलु अंगीकरिंचनि कारणंगा वेला మంది భారతీయ డ్రైవర్లు అలాగే ఇళ్లల్లో పనిచేసే ఇతర కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి గాని మరో చోట పనిచేసే అవకాశం ఉండేది కాదు. మోసపోయిన సందర్భాలలో కూడా అక్కడ నుంచి కదల్లేని పరిస్థితి. అలాగే అక్కడ ఉన్న ఎంబసీలకు వెళ్ళినా సరే అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఎంబసీలు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో అయితే ఉన్నాయి. వీటన్నిటికీ ముగింపు పలిగేలా సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక నుంచి మూడు సందర్భాల్లో ప్రవాసులు యజమానుల అవసరం మరియు అనుమతి లేకుండా ఉద్యోగాలు మారవచ్చు. ఉద్యోగాలు మారని పక్షంలో వాళ్ళు ఇండియాకైనా రావచ్చు. ఆ యొక్క మూడు సందర్భాలు ఏవనేది మనం చూసుకుంటే సౌదీకి వచ్చిన తర్వాత యజమాని 15 రోజుల్లో అకామా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అకామా కొట్టని పక్షంలో మీరు వేరే ఉద్యోగానికి వెళ్ళవచ్చు లేదంటే ఇండియాకు తిరిగి రావచ్చు. అలాగే రెండవది మనం చూసుకుంటే అకామా గడువు ముగిసిన తర్వాత ఒక నెలలోపు దాన్ని యజమాని రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అలా యజమాని రెన్యువల్ చేయని పక్షంలో యజమాని అనుమతి లేకుండా వేరే ఉద్యోగానికి మారవచ్చు లేకపోతే ఇండియాకు రావచ్చు. అలాగే మూడవది మనం చూసుకుంటే మూడు నెలల పాటు ఎవరైనా ఇళ్లల్లో పనిచేసే కార్మికులకు సౌదీ యజమానులు జీతం ఇవ్వకపోతే యజమాని అనుమతి లేకుండా మీరు ఇంకొక చోట పని చేసుకోవచ్చు. అక్కడ కూడా పని చేసుకోలేకపోతే మీరు ఇండియాకు రావచ్చని చెప్పి తాజాగా సౌదీ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క చట్టం త్వరలో అమల్లోకి రాబోతూ ఉందని చెప్పి స్థానిక మీడియాలో కథనం రావడం జరిగింది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మీ అందరికైతే మరొక వీడియో చేసి తెలియజేస్తానన్న. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.